హైదరాబాద్ ను ట్రాఫిక్ కష్టాలే నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో తొలిసారి ఆరు వరుసలతో నిర్మించిన బాలానగర్ ఫ్లైఓవర్ ను మంత్రి ప్రారంభించారు. సుమారు 385 కోట్ల వ్యయంతో 3.5 ఏళ్ల వ్యవధిలో బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2017 ఆగస్టు 21న కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. 1.13 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 26 పిల్లర్లతో ఈ వంతెన నిర్మించారు. ప్రారంభోత్సవంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, వివేక్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బిఎల్ఎన్ రెడ్డి గారు ప్లీజ్. గౌరవనీయులు మన మున్సిపల్ శాఖ మచ్చులు దానక రామారావు గారు, గౌరవ ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడారు. 40 సంవత్సరాల కల ఈ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్ లోనే ట్రాఫిక్ సమస్యతో అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది ఈ బాలానగర్ జంక్షన్ అనే మాట వారు చెప్పడం జరిగింది. ఇటు కుకట్పల్లి నుంచి కంటోన్మెంట్ పోయే వాళ్ళు కానీ, కుత్బుల్లాపూర్ పోయే వాళ్ళు కానీ, లేదా కిందికి మెదక్ జిల్లాకి నర్సాపూర్ కానీ, ఇంకా మెదక్ కానీ పోయే వాళ్ళు కానీ అందరికీ కూడా ఈ ప్రాంతంకి వచ్చినామంటే ఒక 20-30 నిమిషాలు ఇక్కడ అటకాయించిపోతామనే ఒక భయము, ఒక బాధ అందరికీ ఉండేది. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే తీసుకున్న స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వ్యూహాత్మక రహదారుల విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు మొత్తం 30,000 కోట్ల ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 6,000 కోట్లతో వివిధ అండర్ పాసులు, బ్రిడ్జీలు, ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే దాదాపు 1,000 కోట్ల పైచిలకు డబ్బులతో ఈరోజు రహదారుల విస్తరణ కానీ, లేదా ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్ల నిర్మాణం కానీ గత 7 ఏళ్లలో జరిగింది. ఇంకా కొన్ని పనులు ఎస్ఆర్డిపిలో జరుగుతూ ఉన్నాయి, ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా అతి త్వరలోనే హైదరాబాద్ ప్రజలకి మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందించేదానికి, రవాణా వ్యవస్థని మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఒకవైపు జిహెచ్ఎంసి, మరొక వైపు హెచ్ఎండిఏ, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలను హైదరాబాద్ మహానగరంలో తీసుకుంటా ఉన్నాయి. ఈ బ్రిడ్జిని ప్రత్యేకంగా హెచ్ఎండిఏ ద్వారా మనం నిర్మాణం చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట అన్నారు, హెచ్ఎండిఏ ద్వారా నిర్మాణం చేసిన ఈ బ్రిడ్జికి ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారి పేరు పెట్టమని కోరినారు. చాలా మంచి ఆలోచన, మంచి సూచన. ఈ బాలానగర్ బ్రిడ్జికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి పేరును నిర్ణయిస్తున్నాం, దాని వెంటనే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు పెద్దలు ఎప్పుడు చెప్తారు, మహాకవి ఒక ఆయన రాసినాడు, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అని రాసినాడు. జనరల్గా ఎక్కడ పోయినా కూడా మాకు రాజకీయ నాయకులకే అగ్రతాంబూలం తప్పుతూ ఉంటుంది. అది మంత్రులైతే మేమే రిబ్బన్ కటింగ్లు చేస్తాము, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా శాసన మండలి సభ్యులు కానీ మేము ఉంటే మేమే రిబ్బన్లు కటింగ్ చేస్తాం. కానీ ఈరోజు లక్షలాది మంది కార్మికులు ఎవరైతే మన ప్రాజెక్టుల్లో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారో వారిని గౌరవించుకోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రాజెక్టులో గత 2 సంవత్సరాలుగా పనిచేసిన శివమ్మ అనే ఒక కార్మికురాలు, వనపర్తి జిల్లాకు సంబంధించిన అమ్మాయి, ఆ అమ్మాయి చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే శ్రమను గుర్తించి, కార్మికులను గుర్తించి, వారిని గౌరవించడం అంటే మనందరినీ మనం మనమే గౌరవించుకున్నట్టు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఓ రోడ్డు ప్రభావంలో